சரி, நான் பேர் கூடூர் வெங்கட் சிவராம் பிரசாத். தடிக்கல்பூடி கிராமம், காமர்கோடு மண்டலம், வெஸ்ட் கோதாவரி ஜில்லா. అంటే ఇప్పుడు ప్రజెంట్లీ ఏలూరు. నేను గత 28 ఏళ్ళ నుంచి హార్టికల్చర్ వ్యవసాయం చేస్తున్నాను. ఈ హార్టికల్చర్ వ్యవసాయంలో ఎక్కువగా మన రైతులకు వచ్చే సమస్య ఆర్గానిక్ ఫార్మింగా, న్యాచురల్ ఫార్మింగా, లేకపోతే ఏ ఫార్మింగ్. యాక్చువల్గా మన పూర్వీకులు చేసింది సస్టైనబుల్ ఫార్మింగ్, సమతుల్య వ్యవసాయం. అంటే నేచర్లో దొరికే వాటి అన్నిటినీ కూడా వాడుకుని నేచర్ని చెడగొట్టకుండా వాళ్ళు చేసిన వ్యవసాయమే న్యాచురల్ ఫార్మింగ్, లేకపోతే సస్టైనబుల్ ఫార్మింగ్. సస్టైనబుల్ ఫార్మింగ్లో ఎక్కువగా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అంటే ఇప్పుడు మనం చేసిన తప్పుల్ని ఎంచుకుంటే మనం పూర్వీకులు చేసిన వ్యవసాయాన్ని ఇప్పుడు మనం చేస్తున్న వ్యవసాయాన్ని కనుక సమతుల్యం చేసుకుంటే మనకు అర్థమవుతుందన్నమాట. మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేశారు, మామిడి తోట వేశారు, ఎకరానికి 23 మొక్కలు వేశారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ 200 నుంచి 600 మొక్క వేస్తున్నారు. అంటే చిన్న మొక్క ప్రూనింగ్ చేయాలి, లేకపోతే ఇంకోటి దానికి గాలి వెలుతురు తగలకూడదు, దానికి కెమికల్ ఎక్కువ వాడాలి, ఇవన్నీ కూడా జరుగుతుంది. గత 70-80 ఏళ్ళ నుంచి కూడా 70-80 ఏళ్ళ నుంచి కూడా కెమికల్స్ వాడటం వల్ల నేలలో యొక్క స్వభావం, అంటే ఆర్గానిక్ కార్బన్ 3% నుంచి 5% వరకు ఉన్నదాన్ని 0.3% తీసుకొచ్చేసాం. అంటే 90% కోల్పోయాం దీంట్లో. కాబట్టి ఇప్పుడున్న సమస్యలు ఏంటంటే ఆర్గానిక్ కార్బన్ ఎలా పెంచాలి, రెండోది భూమిని ఎలా సారం చేయాలి, అంటే ఆర్గానిక్ కార్బన్ పెంచడమే. సారాన్ని పెంచడం అంటే ఏంటి, దాంట్లో ఉన్న మైక్రోబల్ యాక్టివిటీ, రెండోది మైక్రోబల్ యాక్టివిటీ వల్ల మనకు కావాల్సిన చెట్టుకు కావాల్సిన 18 ఎలిమెంట్స్, ఆ 18 ఎలిమెంట్స్లో సపోజ్ బోరాన్ తగ్గిందా, మెగ్నీషియం తగ్గిందా, ఇంకోటి తగ్గిందా, వీటన్నిటి వల్ల సమతుల్యం అనేది ఏంటంటే బ్యాలెన్సింగ్ వ్యవసాయం జరగట్లేదు. కాబట్టి దీన్ని ఇచ్చేయాలంటే ఫస్ట్ హ్యూమస్ని పెంచాలి. హ్యూమస్ని పెంచాలంటే ఫస్ట్ ఖాళీ తోటలు అయితే కనుక నవధాన్యాలు కానీ, ఇలా జనుము ఇది కానీ, లేకపోతే నవధాన్యాలు వేసుకుంటే తొందరగా సంవత్సరానికి ఒకసారి నవధాన్యాలు వేసుకుని, సపోజ్ మనకు 10 ఎకరాలు ఉందనుకో, ఒక 5 ఎకరాలను పంట పండించుకుని, ఒక 5 ఎకరాలను కనుక రెస్ట్ ఇచ్చుకుంటా 2-3 ఇయర్స్ కనుక మనం చేసుకుంటా గలిగితే ఆర్గానిక్ కార్బన్ తొందరగా పెరుగుతుంది. ఇటువంటి చేసుకుంటూ ఇప్పుడు మేము హార్టికల్చర్లో చేసింది ఏంటంటే ఫస్ట్ 57 మొక్కలు పామాయిల్ వేసాం 95లో. ఒక సైకిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆలోచించింది ఏంటంటే 40 మొక్కలు వేసి, 40 మొక్కల ద్వారా కూడా ఇదివరకు యావరేజ్ మీద 57 మొక్కల్లో 8 నుంచి 9 టన్నులు పంట పండితే, ఇప్పుడు 40 మొక్కలకి గాలి వెలుతురు తగులుతున్నప్పుడు 12 నుంచి 15 టన్నులు పండే అవకాశం ఉంది. కొద్దిమంది రైతులు ఇదివరకే 93-94లో 40 మొక్కలు వేసిన వాళ్ళు కూడా 12 నుంచి 13 టన్నులు పండి, అదే ఆధారంగా తీసుకుని ఇప్పుడు మేము 40 మొక్కలు వేసి దాంట్లో ఒక్క 160 మొక్కలు, మళ్ళీ 40 మొక్కలు కోకో, 40 మొక్కలు నట్టుమగ్గు, ఈ ఒక్క మొక్కలు 160 మొక్కలు కూడా పెప్పర్ కూడా ఎక్కిస్తున్నాం. ఇది ఒక మోడల్ ఫామ్ కింద తయారు చేస్తూ ఉన్నాం. ఎవరైనా రైతులు కావాలి అనుకుంటే మా యొక్క గ్రామం, అంటే తడికిల్పూడి గ్రామం రండి. అనేక మంది రైతులు వచ్చి చూసుకుంటూ వెళ్తున్నారు, నేర్చుకుంటూ వెళ్తున్నారు. అది ఒకటి. ఒక రెండోది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్స్లో మనకి పెద్ద కవతాలన్నీ తగ్గిపోయి చిన్న కవతాలుగా వచ్చినాయి. అంటే 1.5 హెక్టార్స్, 2 హెక్టార్స్, అంటే ఒక 5 ఏకర్స్ లోపు. 5 ఏకర్స్ లేపు కనుక ఒక రైతు పామాయిల్ వేసి కూర్చుంటే 360 రోజులు అతను పని ఉండదు. కాబట్టి భార్యాభర్తలు కూడా అందరూ కూడా పనిచేసుకోవాలంటే మల్టిపుల్ క్రాపింగ్ ప్యాటర్న్ బాగా ఉంది. మా అనుభవం నేర్పింది ఏంటంటే పామాయిల్లో కోకో వేయటం వల్ల 57 మొక్కల్లో ఒక 160 నుంచి 170 మొక్కలు వేయటం వల్ల 200 కేజీలు కోకో పెరిగింది. కోకో పెరగటం వల్ల మాకు గత 20 ఏళ్ళ నుంచి కోకో ఉండటం వల్ల 1.8 వరకు ఆర్గానిక్ కార్బన్ పెరగడం జరిగింది. కాబట్టి మల్టిపుల్ క్రాపింగ్ ప్యాటర్న్, అంటే ఒక పంట నందు కింద అనేక రకాలుగా పంటలు కనుక ఉంటే కనుక మనకి ఆర్గానిక్ కార్బను పెరుగుతుంది, సస్టైనబుల్ అగ్రికల్చర్ అవుతుంది, రెండోది ఖర్చులు తగ్గుతాయి, మూడోది ఒక పంట సపోజ్ 5 పంటల్లో ఒక పంట, 2 పంటలు సపోజ్ రేట్ లేకపోయినా 3 పంటలు మనని అప్పులు పాలవకుండా చూస్తుంది అన్నమాట. ఇది మా యొక్క ఇది. రెండోది ఇప్పుడు ఎక్కువగా మంది వ్యవసాయాన్ని వదిలిపెట్టేసేసి బయటికి వెళ్ళిపోయి అర్బనైజేషన్, అంటే మనం టౌన్స్కి కానీ మిగతా వాటికి కానీ లేకపోతే ఇండియానే వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇప్పుడు అనేక ప్రాబ్లమ్స్ వల్ల కానీ వాళ్ళ యొక్క ఉన్నతిని కోల్పోతున్నారు. అంటే ఫ్యామిలీస్ని కోల్పోతున్నారు, ప్రేమలు కోల్పోతున్నారు.
మళ్ళీ ఉమ్మడి ఫ్యామిలీస్, నా అనుభవం చెప్పింది ఏంటంటే ఉమ్మడి ఫ్యామిలీస్గా ఉన్నప్పుడు వ్యవసాయం అభివృద్ధి చెందింది. మళ్ళీ అభివృద్ధి చెందాలి అంటే మళ్ళీ అందరూ కూడా మనందరం కలిపి ఉమ్మడి ఫ్యామిలీస్గా ఉండి మనము అనుకునే దాంట్లో మళ్ళీ వ్యవసాయం చేసుకుంటూ హ్యాపీగా ఉంటారని చెప్పి ఈ యొక్క మీడియా వర కోరుకుంటున్నాను. ధన్యవాదం. కొబ్బరి ఎక్స్పోర్ట్ చేస్తారు సార్, మీరు పామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ ఏమన్నా? లేదండి, కొబ్బరి మేము చేసేది ఏంటంటే డ్రాప్ అయిన కాయల్ని, రాలిపోయిన కాయల్ని ఏరుకుని ఇప్పుడు ఆయిల్స్ తీస్తున్నాం వాల్యుయేషన్స్లో. ఇప్పుడే లాస్ట్ ఇయర్ నుంచి కొద్ది కొద్దిగా మూవ్ అవుతుంది. పామ్ ఆయిల్ ఏంటంటే పామ్ ఆయిల్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే అది ట్రైపార్టెడ్ అగ్రిమెంటు, మాకు పంట పండింది పడినట్టు వాళ్ళకి ఇచ్చేసేసి గవర్నమెంట్ ద్వారా ఫిక్స్డ్ ప్రైసెస్ అంటే మన ఇంటర్నేషనల్ ప్రైసెస్తో మనకి గవర్నమెంట్ ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఫిక్స్ చేసింది ఫార్ములాస్. ఆ ఫార్ములా ప్రకారం మనకి ప్రతి నెల కూడా ఇంటర్నేషనల్ ప్రైసెస్ ప్రకారం అది ఇస్తుంది. ఇప్పుడు అది పామ్ ఆయిల్ కూడా ఒక సస్టైనబుల్ వేలోనే ఉన్నది. ఆర్గానిక్ వాడడం అంటే ఆర్గానిక్ సంబంధించిన గోదావరి కానీ మేక ఇది కానీ ఇది వాడడం మన ఖర్చు తక్కువ అవుతుందా లేదా రసాయనికాలు వాడడం ఖర్చు తక్కువ అవుతుందా? ఇక్కడ రెండు విషయాలండి, గో ఆధారిత వ్యవసాయం అయినా లేదా అంటే ఆర్గానిక్ అంటే మనకు దొరికే ఆర్గానిక్ అంటే కెమికల్ లేని పదార్థాలను తీసుకొచ్చినప్పుడు ఫస్ట్లో కొద్దిగా ఎక్కువే అవుతుంది రసాయనిక ఎరువుల మీద. కానీ ప్యారలల్గా 1 or 2 years కనుక మనం చేసుకుంటూ చెత్తని అంటే హ్యూమస్ని అంటే ఇంటర్క్రాపింగ్ ప్యాటర్న్స్లో అంటే మనం జనుము కానీ ఇటువంటివి కనుక ఎక్కువ వేసుకుంటే రసాయనిక వ్యవసాయం కంటే అంటే కెమికల్ ఫార్మింగ్ కంటే కూడా ఆర్గానిక్ ఈ నేచురల్ ఫార్మింగ్లోనే తక్కువ ఖర్చు అవుతుందండి. రెండోది ఇక్కడ ఒక ఇష్యూ ఉంది. ఆ ఇష్యూ ఏంటంటే నేల యొక్క స్వభావం పెరుగుతూ ఉంటుంది అంటే మనకి ఖర్చును తగ్గిస్తూ ఉంటుంది. రెండోది నీటిని పట్టించుకుంటూ అంటే నీటిని పట్టుకొని ఉంటుంది అన్నమాట. అంటే నీటిని కూడా సస్టైన్ చేయకపోతే ఫ్యూచర్లో మనం తాగటానికి కూడా నీళ్ళు జరగదు. వ్యవసాయానికి కాకుండా మనకు కూడా తాగటానికి నీళ్ళు ఉండవు. కాబట్టి రసాయన వ్యవసాయానికినూ ఆర్గానిక్ వ్యవసాయానికి అలా పోల్చలేమండి. ఫస్ట్లో మాత్రం మనకి అర్థమయ్యే వరకు మాత్రం రసాయనిక వ్యవసాయంలోనే తక్కువ ఖర్చు అవుతుంది. 1 or 2 years కొంచెం ఆర్గానిక్లోనే ఎక్కువ అవుతుంది. రైతులకు ప్రధాన సమస్య నకిలీ విత్తనాలు. ఏ పంటలో నకిలీ విత్తనాలు ఈ మధ్య బాగా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోతున్నారు కదా, దానివల్ల ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా రైతుల కోసం? దీంట్లో చిన్న ఇదేంటంటే మనం యూట్యూబ్ ఎక్కువ చూడటం వల్ల ఆ పంట ఎక్కువ పండుతుంది, ఈ పక్క పంట ఎక్కువ పండుతుంది అని చెప్పి మనం విత్తనాలను కొనేసుకుని అనేక రకాలుగా. ఫస్ట్ భూమిలో నాకు అర్థమైంది ఏంటంటే భూమిలో సారం పెరగనంత వరకు మనం ఎంత మంచి విత్తనాన్ని తీసుకొచ్చేసినా సరే క్వాలిటీ పంట పండదు. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్వాలిటీ విత్తనాన్ని పెంచుకోవడం, భూమి యొక్క క్వాలిటీని పెంచుకోవడం. సెకండ్, క్వాలిటీ విత్తనాన్ని కూడా మనం ఏ పంట అయితే రెగ్యులర్గా పండించదలుచుకున్నామో దాని క్వాలిటీని కూడా మనమే మెయింటైన్ చేసుకోగలగాలి. లేకపోతే మమేకమయ్యి కొద్ది మంది రైతులైనా మమేకమయ్యి మన విత్తనాన్ని మనం ప్రొడ్యూస్ చేసుకున్నప్పుడే మనం సస్టైన్ అవుతాం, అంటే మనం లాస్ పొందకుండా ఉంటాం. ప్రతిదాన్ని గవర్నమెంట్ మీద పెట్టామనుకోండి, గవర్నమెంట్ చూచాయిగా చేయలేదు కూడా. ఇంతమంది వ్యవసాయదారులకి చేయాలంటే అంత వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ లేదు, అంత స్కిల్ కూడా లేదు వాళ్ళ దగ్గర. సో దీన్ని రైతులకే, నా ఉద్దేశం అయితే రైతులే చేసుకోవాలి విత్తనాన్ని సేకరణ కూడా. మీరు పండించే పామ్ ఆయిల్ పండిస్తున్నారు, ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు, ఎంత పంట వస్తుందండి ఎకరానికి? సార్, నేను ఫస్ట్ 95లో 8 ఏకర్స్ వేసానండి. 8 ఏకర్స్లో నాకు 80 టన్స్ వరకు కూడా ఒక 7-8 ఏళ్ళు పండింది. తర్వాత ఒక 4 ఏకర్స్ తీసేసాను ఇతర కారణాల వల్ల, ఆవులు పెంచడానికి అని చెప్పి. గడ్డి మిగతా 4 ఎకరాలు కూడా 32 ఏళ్ళ వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా 9 నుంచి 10 టన్లు వరకు కూడా యావరేజ్ 9 టన్లు పంట పండిందండి 33 ఏళ్లలో. కాబట్టి ఏంటంటే ఇది ఒక జెన్యున్ పంటే, డిమాండ్ ఉన్న పంటే. ఇంకోటి నాకు ఇంకొక అర్థమైంది ఏంటంటే ఎవర్ లాంగ్ డిమాండ్ ఉన్న పంట పామ్ ఆయిల్ వెస్ట్ గోదావరిలో కానీ మా కొన్ని జిల్లాలలో. రెండోది ఏంటంటే ఇప్పుడు నాకున్న 5 ఎకరాల్లో నాకు ఒక 6-7 ఎకరాలు పామ్ ఆయిల్ ఉంది, ఒక 11 ఎకరాలు కొబ్బరి ఉంది, ఒక 3 ఎకరాలు నిమ్మ ఉంది. అలా డిఫరెంట్ క్రాప్స్ మీద మేము సస్టైన్ అవుతున్నాం. అంతేగాని ఒకే 5 ఎకరాలు కూడా రైతు ఒకే ఉన్న పొలాన్ని మొత్తం కూడా ఒకే వ్యవసాయం చేయకూడదు అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి.